శుభం బియాదు. శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి ఆగస్ట్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యారాశికి చతుర్థంలో గురుడు, పంచమంలో శని, అలాగే మనం చూసుకున్న సప్తమంలో కుజుడు, అలాగే రాజ్యంలో రాహువు ప్లస్ శుక్రుడు, బుధుడు, లాభస్థానంలో రవి. రవి అద్భుతంగా పనిచేస్తాడు, లాభస్థానంలో చాలా బాగున్నాడు. రాజ్యంలో ఉన్న రాహు కూడా అద్భుతమైన మాయాధనాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఆర్థికంగా వ్యాపారంగా మంచి రిజల్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. చతుర్థంలో గురువు దృష్టి కూడా రాజ్యమే పడుతుంది కాబట్టి డెఫినెట్గా ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో మంచి ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందులో సక్సెస్ఫుల్ అవుతారు కన్యారాశి వారు. ఎటు వచ్చి సప్తంలో ఉన్న కుజుడు దోషిగా ఉన్నాడు కాబట్టి కుజదోషం కింద చెప్తామని సప్తంలో కుజుడు ఉండడం అంటే దాని మూలన అంటే వైవాహిక జీవితంలో మాత్రం ఇబ్బంది పడే అవకాశం బాగానే కనిపిస్తుంది. అది తప్ప మిగిలినవన్నింటినీ రాజ్యం తీసుకోండి, ప్రొఫెషనల్ ప్లేస్ తీసుకోండి, అలాగే లాభస్థానం తీసుకోండి, ఇవి రెండు కూడా చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. గురుదృష్టి పడింది కాబట్టి డిఫరెంట్గా రాజ్యంలో అనుకున్న దానికంటే ఆర్థికంగా మంచి ప్రాఫిట్స్ రావడము, ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడము, ఆర్థిక బలాన్ని పెంచుకుని వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవ్వడం ఇవన్నీ కనబడతాయి. ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అదేవిధంగా మనం తీసుకునే లఘు పరిశ్రమలు కానీ, అలాగే మనం తీసుకుంటే వ్యాపార రంగానికి సంబంధించిన వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు కానీ, ఇలాగ మనం చెప్పుకొని పోతుంటే బంగారము, వెండి వ్యాపారం వాళ్ళకు కూడాను మంచి లాభదాయకంగా కనబడే అవకాశం బాగా కనబడుతుంది. కానీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం రాజ్యం ఎస్టాబ్లిష్ అవ్వడానికి అవకాశం బాగా కనబడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తున ఉన్నాయి కానీ సప్తమ భావం మాత్రం మానసికంగా ఒత్తిడి ఎక్కువ తీసుకొస్తుంది కాబట్టి ఇంట గెలిచి రక్షగలవని చాలామంది సామెత ఇంతకుముందు ఉంది. కానీ ఇప్పుడు ఆ సామెత అప్లై చేద్దామంటే పనికిరాదు. ఇక్కడ కారణం ఏంటంటే ఇంట అంటే ఇంట్లో ఇల్లాలతో స్కోర్ అనేది కనబడుతుంది. వీళ్ళకి భార్యాభర్తల మధ్య సమస్యలు అనేది కనబడుతూ ఉంటాయి. ఇక రాజ్యంలో అద్భుతంగా ఉన్నప్పటికీ ఇంట్లో మాత్రం ఓడిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వ్యవహరించండి. అది అక్కడ కోర్టు వరకు వెళ్ళకుండా వీలైనంత వరకు మానసికంగా ఒక అండర్స్టాండింగ్తో ఇది కవర్ చేయడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల ఏంటంటే కొంచెం పేషెన్స్గా ఉంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ 1 వీక్ ఆ తర్వాత నుండి కుజుడు మారిపోతాడు అక్కడ నుండి. ఇంకా అక్కడ నుండి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్ చాలా బాగుండే అవకాశం ఉంది. తర్వాత గురుదృష్టి రాజ్యమే పడింది కాబట్టి ఇటువంటి అప్పుడు కొత్త వ్యాపార వ్యవహారాలకి శ్రీకారంగా చుట్టడానికి ప్రయత్నం చేయాలి. సక్సెస్ఫుల్ అవుతారు. కొత్త కంపెనీ పేర్లు రిజిస్ట్రేషన్ చేసి కొంచెం వరకు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన అందులో కూడా ఒక సక్సెస్ఫుల్ కనబడుతుంది. ఏదైనా కన్యారాశి వారికి గురుబలంతో కూడిన రాజ్యం ఉంది కాబట్టి డెఫినెట్గా పట్టిందలా బంగారంలాగా అవుతుంది. భయపడక్కర్లేదు. దినదినాభివృద్ధి జరుగుతుంది. 15 రోజుల్లో బోల్డ్ అనే వ్యాపారంలో, వ్యవహారాల్లో మార్పులు జరుగుతాయి. అవంతా మనం పాజిటివ్గా మోర్ సక్సెస్ఫుల్గా ముందు తీసుకునే అవకాశం ఉందని చెప్పగలుగుతాము. వీటిక్కడ మళ్ళా నారాయణ అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళా ప్రయత్నం చేయడం డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.